నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో రైతులు, పేద ప్రజలు, నిరుద్యోగుల ప్రతికూల దుర్భరం. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శ. అంబేద్కర్ ఆశయాల కోసం బహుజనులు ఉద్యమించాలి. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు మత్తే బాబీ పిలుపు. చంద్రబాబుకు మద్దతుగా ఓయూలో నిరసన. న్యాయానికి సంకెళ్లు సిగ్గు సిగ్గు. నినాదంతో విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, రైతన్నలు, పేద ప్రజలు తమ బ్రతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు. కానీ వాళ్ల బ్రతుకులు ఏమీ బాగుపడలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి హనుమాన్ దేవాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు రావాలంటే, ప్రజల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ను ఇంటికి పంపించాలనే ఆలోచనను హనుమంతుడు ప్రజలకు కల్పించాలని కోరారు. ఆంజనేయస్వామి దేవత ప్రసాదేన యజమానస్య సంకల్పిత మనోవాంఛా సిద్ధిరస్తు. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు, రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించినటువంటి పేద ప్రజల జీవితాల లోపల ఏమాత్రం మార్పు రాలేదు. అందుకని తెలంగాణ ప్రజానీకానికి నేను హనుమంతుని సాక్షిగా ప్రమాణం చేసి ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, ప్రజల జీవితాల లోపల మెరుగైనటువంటి జీవన విధానాలు రావాలంటే చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, ప్రజలందరూ కూడా ఆ హనుమంతుడు ఆ దిశగా ఆలోచన విధానం కలిగించాలని ఆ భగవంతుని సవినయంగా ప్రార్థిస్తాను. జై శ్రీరామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం రాష్ట్రంలోని బహుజనులు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు మత్తే బాబీ అన్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఇందుకనుగుణంగా అంబేద్కర్ భావజాలాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాష్ట్రంలో కనీసం 5 మంది శాసనసభ్యులను పంపిస్తే బహుజనుల యొక్క స్వరం రాష్ట్ర శాసనసభలో వినిపించే అవకాశం ఉందన్నారు. బహుజన సేవా సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ బూర్జువా పార్టీలకు జెండాలు మోయకుండా స్వయం కృషితో బహుజనులు ఎంత ఐక్యంగా పోరాడినప్పుడే రాజ్యాంగ సాధికారత ఏర్పడుతుందని అన్నారు. నారాయణ గురు, అదేవిధంగా పూలే, వీరి యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తితోటి ఏర్పడినటువంటి సంఘాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అయితే స్వాతంత్రం వచ్చి సుమారుగా 75 ఏళ్ళు కావస్తున్నప్పటికీ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు కల్పించి భారత రాజ్యాంగం ద్వారా చాలా కాలం ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లిం మైనార్టీలుగా, లేదంటే గిరిజనులుగా మనం ఏం సాధించామనేది మన మనస్సాక్షిని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. నేనేమంటానంటే,
ఈరోజు మత్తే బాబీ అనే వ్యక్తి ఇక్కడ నీలం కండువా వేసుకొని టిప్ టాప్గా ఒక చైర్లో కూర్చున్నాడంటే దానికి హక్కులు ప్రసాదించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మన హక్కులు రావడానికి కారణం భారత రాజ్యాంగం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, పూలే గారు కానీ, కాన్షీరామ్ గారు ఆశించింది ఏంటి? ఇప్పటి వరకు కుల నాయకులుగా మనం సాధించింది ఏంటి? నాతో సహా అంటే నేనేదో గొప్ప నేను చెప్పటం లేదు, విమర్శ అనేది ముందు మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాతో సహా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఎస్సీలకు అన్యాయం జరిగితే ఒక కుల సంఘ నాయకులుగా వెళ్ళి చేసేది ఏంటి? ఓపెన్గా చెప్పుకోవాలంటే అక్కడ ఆ జరిగిన ఇన్సిడెంట్కి రేటు కట్టి దాన్ని సెటిల్ చేసి రావడం వరకే తప్పించి నిజంగా బాధితులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా మన ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అదొక ఒక కోణంలో చూడాల్సి ఉంటే ఇంకో కోణంలో చూడాల్సింది ఏంటంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ కీని ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులు తిప్పి ఓపెన్ చేసి దాని యొక్క ప్రతిఫలాలు పొందుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీని విమర్శించడానికి కాదు కానీ వాళ్ళకి దాని యొక్క టేస్ట్ తెలిసింది. ఒక వైసీపీ కానీ ఒక తెలుగుదేశం కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ టేస్ట్ని. ఇప్పటికీ కూడా బహుజనులు అయినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఎందుకని ఆ టేస్ట్ని గ్రహించలేకపోతున్నారు, ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరూ, కుల నాయకులందరూ కూడా, లేదంటే ఉద్యమకారులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారం అనే ఒక పండుని ఎందుకని మనం సాధించలేకపోతున్నాం అంటే మనలో ఉన్నటువంటి అనైక్యతే కారణం అని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశంగా నేను చెప్పదలుచుకున్నాను. మహనీయులు ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, లేదంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మరి ఎంతో ఆశయాలతోటి ఒక ఛానల్ని పెట్టినా, లేదంటే ఎంతో ఆశయాలతోటి ఒక పార్టీని ఏర్పాటు చేసినా కానీ అందులో మన ప్రజలే జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ జెండా మోస్తే వాళ్ళకి నామోషి, కానీ ఒక ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి ఒక పసుపు జెండా కానీ, ఒక నీలం జెండా కానీ, లేదంటే ఇంకొక ఎర్ర జెండా కానీ, ఎర్ర జెండా అంటే సిపిఐ సిపిఎం కాదు, వేరే ఏదైనా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి జెండా మోయాలంటే మాత్రం అక్కడికి వెళ్ళి మరి ఉడిగిన చేసి జెండాను మోసి వాళ్ళు ఇచ్చి 500 తీసుకుంటారు. అసలు 500 కాదురా బాబు, నీకు నీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ భవిష్యత్తుకి కావాల్సినటువంటి విద్య కానీ, ఆర్థికంగా కానీ, సాంస్కృతికంగా కానీ అభివృద్ధి చెందాలంటే కావాల్సింది రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ వచ్చే ఎన్నికల్లో అయినా కానీ ఎవరైతే నీలి జెండా పార్టీలు ఉన్నాయో, బీఎస్పీ కావచ్చు, ఆర్పిఐ కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, లేదంటే ఏలూరులో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని గెలిపించుకుని అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలుగా ఎస్సీల్ని, ఎస్సీ ఎస్టీల్ని, బీసీలని, ముస్లిం మైనార్టీలని కనీసం ఒక 5 పంపించి మనకు జరిగే అన్యాయం మీద గొంతెత్తితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇతర మరి బహుజన సేన నాయకులు మరి శామ్యుల్ గారికి, అదేవిధంగా మరి బీసీ నాయకులు బహుజన సేన మరి రామకృష్ణ గారికి కూడా హృదయపూర్వక విప్లవ ఉద్యమ జై భీమ్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెంటర్లో న్యాయానికి సంకెళ్ళు సిగ్గుసిగ్గు అనే జైల్ ఉండి నమూనాల చంద్రబాబుకు మద్దతుగా చంద్రబాబు అభిమాన సంఘం, జాతీయ అధ్యక్షుడు ఓయు పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ పాపారావు, గిరిజన సంఘం రాష్ట్ర నేత విజయేందర్ పవర్, టీఎస్జేఎస్ నేత చప్పిడి గోపయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు, ఆదివాసీ ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తమను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నేత చంద్రబాబు అంటూ కొనియాడారు. మానిపులేట్ చేసుకుంటూ కనీసం ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన పైన ఆరోపణలు చేస్తూ రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆయనకి రాజమండ్రి జైల్లో ఏమన్న సంబంధించిన సదుపాయాలు ఉండాలి కానీ అలాంటి సదుపాయాలు లేవు. గతంలో ఎంపీ స్థాయిలో 33 కేసులలో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు హైదరాబాద్లో ఉన్న జైల్లో ఏమన్ సౌకర్యాలు కల్పించి ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండు, 15 ప్రతిపక్ష నేత, 15 ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి కనీస సౌకర్యాలు లేని లేకుండా చేస్తున్నారు. ఇది మీకు ఖండిస్తున్నాం. అలాగే ఆయన ఎన్నో రోజులు నిర్బంధించలేరు. ఆయన తప్పకుండా బయటికి వస్తాడు. బయటికి వచ్చినాక అక్కడ దాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లో పోతాడు. ఆయన గెలుపును ఎవరాపని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, యువత,
ఈ మేధావి వర్గం కూడా ఆయన అక్రమార్తను ఖండించాలి, ప్రజాస్వామ్యాన్ని భరించాలి. అన్యాయానికి ఎన్నోరో సంఖ్య లేరని చెప్పి ఈ రోజు మేము ఈ నిరసన చేస్తున్నాం. ఇప్పుడు మనకి నేను విజేందర్ పవార్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 15 సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం సంఖ్యలు వేయడం ఇది సరైన పరిణామం కాదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంతో గిరిజనులకు ఎంతో రకంగా అభివృద్ది చేసి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు సమునిచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి చంద్రబాబు గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్స్ లో సీఎం జగన్ గారికి గిరిజనుల తరఫున తగిన బుద్ది చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే చంద్రబాబు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పే సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం నుంచి, గిరిజన విద్యార్థులోకం నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఆదివాసీ విద్యార్థి ఫోరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆదివాసులకు న్యాయం జరిగిందంటే చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి సగర్వంగా ఆదివాసీ సమాజ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అక్రమంగా అరెస్టులని ఎంతవరకు నిలపలేరని చెప్పేసి మేము ఆదివాసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే నిజ నిర్ధారణ జరిపి చంద్రబాబు నాయుడిని త్వరలోనే విడుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ బీజేపీలో ఇంకా అనిశ్చితి తొలగలేదు. బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాకపోవడంతో గ్రామాలలో నాయకులు కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. కోదాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బోలిశెట్టి కృష్ణయ్య, ఓరుగంటి కిట్టు, నూకల పద్మారెడ్డి, ఓర్పు వెల్లంగిరాజు దరఖాస్తు చేసుకున్నారు. ఓర్సు వేల్లంగరాజు వైపే పార్టీల నాయకత్వం కార్యకర్తలు మొగ్గు చూపుతున్నప్పటికీ కొంతమంది నాయకులు మాత్రం ఆయన నాయకత్వం ఒప్పుకోవటం లేదు. కానీ గ్రామాలలో నాయకులు కార్యకర్తలు మాత్రం వెల్లంగిరాజు అయితేనే ప్రస్తుత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సమాధానం ఇవ్వగలరని కార్యకర్తలలో ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎలా పుంజుకుందో అదే విధంగా కోదాడ నియోజకవర్గంలో వేలంగిరాజు ఆధ్వర్యంలో బీజేపీ పుంజుకుందని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగింది. ఆయా పార్టీలు ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారం చేజిక్కించుకోవాలనే రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తున్నాయి. ఓటర్లు కూడా రాజకీయ పరిస్థితులు, సమీకరణలను గమనిస్తూ సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం, మల్హార్రావు మండలాల్లోని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాశాంతికి, జనజీవనానికి ఆటంకం కలిగించరాదని, ప్రజలతో పాటు వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసే విధంగా చట్ట వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోళ్లు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించే మరియు పాల్గొనే వ్యక్తులపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకొనబడతాయని కాటారం సీఏ రంజిత్రావు అన్నారు. అలాగే ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు చేసేవారు ఎవరైనా పర్మిషన్ ముందస్తుగా తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరచవలసి ఉంటుందని అన్నారు.
అలాగే 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే దానికి సంబంధించిన పత్రాలు లేకుంటే సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని కాటారం సీఐ రంజిత్రావు తెలిపారు. కాటారం ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, మీ అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్ నవంబర్ 30, తెలంగాణ నవంబర్ 30కి నిర్ణయించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన కాటారం సర్కిల్లో ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా 50,000కు మించి అమౌంట్ చేతిలో ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. అట్టి అమౌంట్ని సరైన ఆధారాలు లేకపోతే సీజ్ చేసుకొని సంబంధించిన కేసు పెట్టడం జరుగుతుంది, లేదా సంబంధించిన శాఖకి పంపించడం జరుగుతుంది. మన రెండు పార్టీలకు, అందరు ఎలక్షన్లో పాల్గొన్న పార్టీలకు చేసే సూచన ఏంటనగా, మీరు ఇటువంటి మన ఫ్లెక్సీలు కానీ డీజిల్ కానీ మైక్స్ కానీ పెట్టుకుంటే యాప్లో పర్మిషన్ అప్లై చేసుకోవాలి. సువిధ అనే యాప్ ఉంది, యాప్లో పర్మిషన్ చేసుకుంటే సంబంధిత అధికారులకు వెళ్తుంది. అధికారులు 12 గంటల లోపలైతే అదే రోజులో పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా రెండు పార్టీలు ఎదురవుతున్నాయని తెలిస్తే మాత్రం అటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. అటువంటి క్యాన్సిల్ చేసినప్పుడు మళ్ళీ వేరే డేట్ మీరు సెట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అందరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా అందరికీ సూచన ఏంటంటే, మన ప్రజల్ని ప్రణవ పెట్టరు, అంటే ఓటు వేయమని వాళ్ళు వ్యక్తిగత వాళ్ళ స్వేచ్ఛతో వాళ్ళు ఓటు వేయాలి. అంతేగాని ఎవరైనా వస్తువులు కానీ చీరలు కానీ మరేదైనా ఆశ చూపించి వాళ్ళని ఓటు వేయమంటే మాత్రం దాని మీద సంబంధిత కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సువిధ అనే యాప్ ఉంది, ఈ యాప్లో మీరు పర్మిషన్ అప్లై చేసుకుంటే సంబంధిత శాఖకు వెళ్తుంది. దానికి సంబంధించిన చలాన గట్ట ఉంటుంది, దానికి సంబంధించిన అమౌంట్ మీరు మీ సేవలో కడితే సరిపోతుంది. ఈ వాట్సాప్లో కూడా వ్యక్తిగత దూషణలు పార్టీ మీద కానీ వ్యక్తిగత పర్సన్ మీద కానీ పర్సనల్ దూషణ చేయొద్దు. ఇటువంటి చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇది కాకుండా డీజే కానీ పెడితే మాత్రం కేసు అవుతుంది. ఈ మైక్ పర్మిషన్ వచ్చినా కూడా రాత్రి 10 గంటల తర్వాత మైక్ పర్మిషన్ ఉండదు. రాత్రి 11 గంటల తర్వాత మైక్ పర్మిషన్ ఇచ్చినా అది క్యాన్సిల్ అవుతుంది. అందులో మీకు డీటెయిల్స్ క్లియర్గా పెడతాం. అంటే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఆ పర్మిషన్ కూడా దానికి సంబంధించిన రూట్ ఏమైనా ఉంటే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. అంటే సంబంధించిన ఇప్పుడు మండలం తీసుకుంటారు, కాటారం మండలికి ఆ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆ మండలికి తిరగాలి. ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం ఇచ్చిందనుకోండి కాన్స్టిట్యుయెన్సీకి తిరగచ్చు. మనం ఒకసారి పర్మిషన్ కూడా మీకు వచ్చిన పర్మిషన్ ఆటోకి పేస్ట్ చేసుకుని ఉండాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే పేస్ట్ చేసుకుంటే బయట కనబడుతుంది. మీరు అది సార్ దగ్గర ఉంది సార్ బయట ఉందంటే అది మాకు తెలియదు కదా, కాబట్టి బయట పేస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాటారం సర్కిల్లోని ప్రజలకు మరియు పొలిటికల్ పార్టీలకు అందరూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ పాటిస్తూ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నారాయణపురం నడికొడి రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి విస్తరణ పనులు 60 కిలోమీటర్ రహదారిని 6 నెలలు గడుస్తున్నా పూర్తి కాలేదని అన్నారు. అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని దాచేపల్లి నగర పంచాయతీ 14వ వార్డు కౌన్సిలర్ షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ నారాయణపురం ప్రధాన రహదారిలో మరి హాస్పిటల్స్ అదేవిధంగా స్కూల్స్ కాలేజీలు నారాయణపురం అంతటా కూడా మరి గృహోప అవసరాల కోసం మరి వ్యాపారం చేయడం కోసం నారాయణపురం ప్రజలందరూ కూడా నిత్యం మరి దాచేపల్లి వెళ్తూ మరి వారి ఇంటికి సంబంధించిన బస్సులను కొనుగోలు చేసుకుంటూ వాడే ప్రధాన రహదారి ఎప్పుడు నిత్యంగా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు పనులు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిధులు కేటాయించారు. నిధులు కేటాయించి 6 నెలలు అవుతున్నా కానీ కాంట్రాక్టర్ గారి నిర్లక్ష్యం మూలంగా ఈరోజు సగం పనులు ఎప్పుడు చేసుకుని మట్టి దిబ్బలతో ఈ విధంగా శిథిలావస్థ చేరుకొని ఉంది. మేము కాంట్రాక్టర్ వారికి ఒకటే వినియోగించుకుంటున్నాం, మరి 6 కిలోమీటర్ రోడ్డుని మీరు వేయడానికి 6 నెలలు పడుతుంది, 6 నెలలు పెట్టాల్సిన అవసరం ఏంది? మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని ఈ పనులు త్వరగా పూర్తి చేసుకుంటే కనుక నారాయణపురం ప్రజలందరూ కూడా బాధలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దసరా సెలవులు కూడా ఇస్తున్నారు కాబట్టి మరి గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు స్టూడెంట్స్ ఈ విధంగా సొంత ఇళ్ళకి చేరుకొని మరి దసరా పండుగను కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలు జరుపుకుంటారు. అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన కూడా ప్రతి వీధి నుంచి కూడా మరి వాళ్ళు బతుకమ్మలు నిమజ్జనం చేయాలి కాబట్టి మరి ఇటు నాగులేరుకి వెళ్ళి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మరి త్వరగా ఈ దసరా లోపల ఈ రోడ్డు కంప్లీట్ చేయగలిగితే ప్రజలందరూ చాలా ఉపయోగం ఉంటుంది. మీకు ప్రజలందరూ కూడా మీరు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ప్రజలు కూడా మీకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మీకు అది కూడా కాకపోతే ఆ సమ్మానం కూడా మీకు సరిపోదు అనుకుంటే వచ్చే జన్మలో నారాయణపురం ప్రజలందరూ కూడా మీ కాంట్రాక్టులు ప్రొక్లైన్లు గానో టాక్టర్లు గానో బుట్టి మీ రుణం తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాంట్రాక్టర్ గారు మీరు త్వరగా ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో న్యాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ భరత్ మరియు మున్సిపల్ చైర్మన్ సుధీర్ చొరవతో సుమారు 1 ఎకరా స్థలం కేటాయించారని న్యాయ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కేటాయించిన భూమిలో త్యాగరాజస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు త్యాగరాజస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు. స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. చెరువుతో భరత్ గారు, చెరువుతో డాక్టర్ సుధీర్ గారు చెరువుతో మాకు 1 ఎకరా నేల ఇచ్చినారు నాయి బ్రాహ్మణులకి. ఇక్కడ మేమేదో ఒక గుడి కట్టుకోవాలని చెప్పి అంతా చందాలు కొంచెం చేసుకుని చిన్నగా ఇంత మాత్రం దేవస్థానం పెట్టినాము. దానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈ విగ్రహాన్ని పాడుచేసినారు. మా పైన దౌర్జన్యంతో మా కానివారు ఎవరో దౌర్జన్యంగా ఇక్కడ వచ్చి గుడిని దెబ్బేసి డ్యామేజ్ చేసినారు. త్యాగరాజ స్వామి విగ్రహాన్ని ఇక్కడ డ్యామేజ్ చేసినారు. స్పందించి ఎవరు దీన్ని ఎవరు ధ్వంసం చేసినారో దీన్ని కనుక్కొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖనగరంలోని సింహాచలం శ్రీ వరాహలం లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపించారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని తిరువూరు ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అవ్వాతాతలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పినట్లు పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. మూడు వేలు పెడతారు వారికి ఇస్తా అన్నాడు. నాలుగో విడత ఎనిమిది ఫస్ట్ తారీఖున కొత్త సంవత్సరం రోజున టక్క తలుపు కొట్టి చిల్లర లేకుండా ఇప్పుడు చిల్లర వస్తుంది అంటే 250 రూపాయలు. ఇప్పుడు ఈసారి
ఆరు వందల కాజాలు 500 కాజాలు టక్క టక్క మరత కూడా పడవు మీకు. సీల్ కాజాలు వచ్చేస్తా ఉన్నాయి. వస్తాయా దాస్తారేమన్నా తిన్నారా? మీకు వాడుకుండాకి మీ పౌరుల మీద పిల్లల మీద ఆధారపడకుండా స్వయంగా మీకు వాడుకుండాకి ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఏమా మంచి పని అనేది ఆరోగ్యాంధ్రి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి వెల్లడించారు. చింతపల్లి మండలం బెన్నవరం గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్యకు ఈ వైద్య శిబిరాల్లో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సురక్ష ద్వారా వైద్యులు ప్రతి వ్యక్తి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారికి చికిత్స అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రజలకు సూచించారు. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం అనుకో జండలేనా ఏం కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి? ఇప్పుడు ఈ ఊరేనా? ఇక్కడ గోద్రాజులు గోద్రాజు కుమ్మలు ఆయా సీజన్ ఏమో వస్తుందా? దగ్గు ఏమో వస్తుందా? చూపించుకున్నావా? బీపీ సెట్ చేయించుకున్నావా? ఇంట్లో బాగాలేదు కనిపించట్లేదా? రెండు కళ్ళు కూడానా? ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.